हाय फ्रेंड्स वेलकम टू एएनएम देवन व्लॉग्स अरटी पंडुतोनी ओक डिफरेंट रेसिपी चेसि चूपिस्तानंडि अदे फ्राइड बनाना लड्डू अंडि मुंदुगा ओक पैन तीसुकुन्नामु आ पैन लो 2 टेबल स्पून नेय्यि तीसुकुन्नानु अदि कोंचेम वेडयाक अंदुलो 1/2 कप्पु एंडु कोब्बरि तीसुकुन्नानंडि पौडर मीकु कावालंटे पच्चि कोब्बरि कूडा तीसुकोवच्चु अलागे ड्राई फ्रूट्स मीकु कावाल्सिन एवन्ना तीसुकोंडि सन्नगा कट चेसुकोनि पेट्टुकोवाली వాటిని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఇవి బాగా పండిన అట్టి పండ్లండి కొంతమంది వాటిని పడేస్తారు పడేయకుండా ఇలా రెసిపీస్ లో యూస్ చేసుకొని చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఇప్పుడు అవి పండి బాగా పండిన అట్టి పండ్లలో మనకు తీయదనం ఎక్కువ ఉంటుందండి కావాలంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే కొంచెం లైట్ గా షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ మందం ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని దీని మనం పక్కన పెట్టేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి అదే pan లో నేను ఏం చేశానంటే ఒక కప్పు అరటిపండు గుజ్జు తీసుకున్నానండి దీన్ని మిక్సీ పట్టుకున్నాను 1 కప్ అరటిపండు గుజ్జుకి దీనికి బైండింగ్ ఏజెంట్ కావాలి కదా మనకు లడ్డు చేయడానికి సో నేను దీంట్లో బియ్య పిండి యాడ్ చేసుకున్నానండి కావాలంటే మీరు రోస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు బియ్య పిండిని నేనైతే డైరెక్ట్ గా బియ్య పిండి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అలాగే ఒక ఇలాచి దంచి వేసుకున్నానండి ఇందులో కూడా నేను 2-3 టేబుల్ స్పూన్ మళ్ళీ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఒకవేళ ఎవరైనా బీపీ డయాబెటిస్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయాలనుకుంటే మీకు అట్టి పండులో ఉండే షుగర్ లెవెల్స్ చాలండి ఎక్స్ట్రాగా మీరు ఏమ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా చేతికి మళ్ళీ నేను నెయ్యి రాసుకున్నానని నెయ్యి యాడ్ చేసుకొని వీటిని బాల్స్ లెక్క చుడుతున్నాను ఇప్పుడు దీంతో 2 రకాలుగా నేను చేశానండి ఫస్ట్ రకం చూపిస్తున్నాను ముందుగా మనం చేసుకున్న అరటిపండు బ్యాటర్ ఉంది కదండి పిండి ముద్ద దాన్ని మొత్తాన్ని ఇలా అనుకోవాలి ఇలా అనుకొని మధ్యలో స్టఫ్ పెట్టాలండి ఎండు కొబ్బరిని ఇది ఒక రకమండి మళ్ళీ దీన్ని యాజ్ యూజువల్ ఇప్పుడు మనం పూర్ణం బూరలు ఎలా చేసుకుంటామో అలా పూర్ణం స్టఫ్ పెడతాం కదా అలానే ఇలా ఎండు కొబ్బరి స్టఫ్ పెట్టుకొని మళ్ళీ దీన్ని నేను బాల్గా చుట్టేసాను ఇది ఒక రకమండి ఇంకొక రకంగా ఎలా చేశానంటే ఈ ఎండు కొబ్బరి ముత్తాన్ని ఈ పిండిలో కలిపేసి డైరెక్ట్గా లడ్డూస్ చేసేసి చేశాను 2 రకాలుగా చాలా టేస్టీగా ఉందండి 2 ట్రై చేశాను 2 చాలా బాగుంది ఇప్పుడు మనం రౌండ్ మొత్తం బాల్స్ లెక్క చూసుకుని చుట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఈ క్రంచీనెస్ కావాలి కదండి పైన క్రంచీనెస్ కోసమని నేను బ్రెడ్ని ఇలా మిక్సీ పెట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ని బ్రెడ్ క్రంచ్ని ఇందులో ఒకసారి రోల్ చేసుకున్నాను ఈ లడ్డూని అలా రోల్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి టోటల్ పిండిని మొత్తాన్ని అలానే లడ్డూస్ లెక్క చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటది హెల్తీగా చాలా సింపుల్ మరి టేస్టీగా త్వరగా కూడా అయిపోతారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూసారు కదండి ఇలా చూస్తుంటేనే తినాలనిపించేటట్టు ఉంటుంది ఇంకా ఫ్రై చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు వేరొక pan తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బనానా బాల్స్ ఒకటిగా నెమ్మదిగా వేసుకోవాలండి హై చేసి బాగా వేడైన తర్వాత ఆయిల్ ని సిమ్ చేసేయాలండి సిమ్ మీదనే మనకి ఈ లడ్డు ఉడకాలి ఎందుకంటే లోపల మొత్తం మనకి పిండి కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ పిండి రోస్ట్ అవుతనే బియ్య పిండి టేస్టీగా ఉంటుంది లడ్డు సో అలా చాలా సిమ్ మీదనే మనం ఇది ఫ్రై చేసుకోవాలి మనకి దగ్గర దగ్గర ఈ కలర్ చేంజ్ అవడానికి 5-6 నిమిషస్ పడుతుందండి ఇలా గోల్డెన్ yellow కలర్ రావాలండి చాలా టేస్టీగా ఉండండి చూడడానికే కాదు తినడానికి కూడా ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక టిష్యూ పేపర్ లోకి తీసేసుకొని ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది బియ్య పిండి కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పీల్వదండి లడ్డూస్ ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి మనకి లడ్డూ రెడీ అయిపోతుంది దీని మీద మీరు డ్రై లైట్ గా మినం కోకోనట్ పౌడర్ తోని స్ప్రింకిల్ చేసుకొని